వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన ప్రజలు నాయకులు. సంతోష్ సేవాలాల్ మహారాజ్ గిరిజన జాతికి రత్నం. సేవాలాల్ 282వ జయంతి వేడుకల్లో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ వెంకట్రెడ్డి. వేమనవాడ పురపాలక సంఘంలో నిర్వహిస్తున్న రెవెన్యూ మేళా సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు. తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా. నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఉచిత న్యాయ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీర్నపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులతో పిన్సెల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నాగోల్ బ్రిడ్జి పక్కన నూతనంగా నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించి పరిరక్షిస్తే మనుషులందరూ ఏ రోగం లేకుండా జీవిస్తారని తెలిపారు. ఇది ఒక సమాజ సేవగా భావించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా విద్యాలయాల్లో, పోలీస్ స్టేషన్ నందు, మార్కెట్ యార్డ్లో, వ్యవసాయ క్షేత్రంలో, శ్మశాన వాటికలో, గ్రేవీ యార్డ్లో, పరిశ్రమలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని శ్రీమద్ భగవద్గీత సేవా సమితి వార్షికోత్సవం సందర్భంగా రాధాకృష్ణస్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. సేవా సమితి 31వ వార్షికోత్సవము, శ్రీ గీతా మందిరము 21వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ రాచర్ల రఘురామశర్మ ఆధ్వర్యంలో రాధాకృష్ణస్వామి పంచామృతాభిషేకము, అర్చన, భగవద్గీత పారాయణము, భక్తి షట్క హావనం, బ్రహ్మర్షి ముత్యంపేట గౌరీ శంకర శర్మ అష్టావధాని, హైదరాబాద్ వారిచే ప్రవచనాలు, పంతులు నరహరి అవీంద్ర శర్మ, రాము పంతులు, పనిశర్మ వారు ఘనంగా నిర్వహించారు. పురవీధుల గుండా రథంపై రాధాకృష్ణస్వామివారు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తి సంఘం శ్రీ గోవిందరాజులు, శ్రీ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, గడ్డం రామ్రెడ్డి, ఇల్లెందుల శ్రీనివాస్, శాగ రాజేశం, ముత్యాల ప్రభాకర్ రెడ్డి, మహిళా భక్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేస్తూ నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్కు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కళ నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో అలుపెరుగని నేత సీఎం కేసీఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని, కొన్ని సందర్భాల్లో కొందరు ఉద్యమ నాయకులు వెనుదిరిగిన పరిస్థితి ఉందని, కేసీఆర్ ఎన్నో ఇబ్బందులకు ఓర్చి చావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు. మానవతా కోణంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని అన్నారు. ఐటీ పరిశ్రమను హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా జిల్లా కేంద్రాలకు వ్యాపించడం జరిగిందని అన్నారు. నెల్లూరు జిల్లాలో వృద్ధురాలిని పోలీసులు చేతులపై మోసుకువచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు.
చిలకూరు మండలము గమల్లదిబ్బ పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలువ సత్తువ లేని నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని తన చేతులపై మోసుకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా నెల్లూరు పోలీసులు చేశారు. ఈ సందర్భంగా అధికారులు అభినందించారు. मुख्यमंत्री चंद्रशेखर राव जन्मदिना पुरस्करिंचुकोनी मंत्री तलसानी श्रीनिवास यादव अमीरपेटलोनी गुरुद्वारलो गुरुग्रंथ साहेब को निर्वहिंचिन प्रत्येक पूजल्लो मंत्री पाल्गोन्नारु. 2.5 किलोल बंगारंतो तयारु चेयिंचिन चीरनु कल्वकुंट्ल कवित बल्कंपेटलोनी एल्लम्म आलयंलो अम्मवारिकी समर्पिंचारु. सिकिंद्राबादलोनी उज्जयिनी महंकाली आलयंलो कोटि कुंकुमार्चन आयुष होमं सिकिंद्राबादलोनी गणेश आलयंलो गणपति कल्याणं क्लाक टवर वद्दा वेस्ली चर्चिलो प्रत्येक प्रार्थना नांपल्लिलोनी हजरत यूनिसेफ दर्गालो चादर निर्वहिंचारु. ई कार्यक्रमंलो शासन मंडल चेयरमैन गुत्ता सुकेंदर रेड्डी शासनसभा स्पीकर पोचारं श्रीनिवास रेड्डी डिप्यूटी चेयरमैन नेति विद्यासागर डिप्यूटी स्पीकर पद्मराव गौड मंत्रुलु महमूद अली మల్లారెడ్డి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట పట్టణం నర్సాపూర్లో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆసరా పెన్షన్ లబ్ధిదారులతో కేక్ కట్ చేయించి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను మంత్రి ఘనంగా నిర్వహించారు. సంతు సేవాలల్ మహారాజ్ గిరిజన జాతికి రత్నమని ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేబూరి వెంకటరెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సంతు సేవాలల్ 282వ జయంతి సందర్భంగా గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. సంతు సేవాలల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సంతు సేవాలల్ మహారాజ్ జీవితం అందరికీ ఆదర్శం కావాలని అన్నారు. గిరిజన నాయకులు సూర్యనాయక్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేటలో బంజారా భవనం నిర్మించాలని కలకాలం బంజారా హృదయాల్లో నిలిచిపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పందిర్ల నాగరాణి ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ఎల్లారెడ్డిపేట పాలకవర్గ సభ్యులు గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించిన మేము తండాకు సంబంధించిన వాసులము సేవలాల్ జయంతి 282వ సేవలాల్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి జయంతికి అందరి సహకారంతోని మంచి చేసుకోవడం జరిగింది. అయ్యా కేటిఆర్ గారు మాకు ఒక బంజారా భవను మాకు ఒక సిసి రోడ్డు ఇవి ఏర్పాటు చేస్తే మేము ఇడ ఎప్పటికి శీతలాదేవి తర్వాత తీజ్ ఉత్సవాలు ఇవన్నీ మేము జరుపుకోవడానికి అది ఉంటది కాబట్టి మాకు ఇక్కడ పహారీ గోడ లేదు ఒక భవన్ లేదు ఏది లేదు మా మీద దయతల్చి మీరు ఒక బంజారా భవన్ మాకు మంజూరు చేయవలసిందిగా కేటిఆర్ గారిని కోరుకుంటున్నాము. తరతరాలుగా గుర్తుండి పోతది కాబట్టి మీరు తప్పకుండా చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు బోయినపల్లి మండలం కొదురుపాకలో అంబరాన్నంటాయి. కొదురుపాకలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో హై లెవెల్ వంతెన రెండు వైపులా శ్మశాన వాటిక వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం కొదురుపాకలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య ఏఎంసీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి వైస్ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ లచ్చిరెడ్డి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య అనుముల భాస్కర్ చిక్కాల సుధాకర్ రావు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బొయింపల్లి మండలం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పర్యావరణ పరిరక్షించాలని కోరుతూ
థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ సాధించే దిశగా వారు ముందుండాలని, వారి వెనుక మేమందరం ఉంటామని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 67వ జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు జన్మదినాలు చంద్రశేఖరరావు గారు జరుపుకోవాలని చెప్పి వారికి భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటాం. నీలోజిపల్లి గ్రామంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెరాస అధ్యక్షులు కొండం నారాయణరెడ్డి, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య, తెరాస జిల్లా నాయకులు అనుముల భాస్కర్, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు పెంతల బాల్రెడ్డి, గోనె అనంతరెడ్డి, తెరాస గ్రామ ఉపాధ్యక్షులు గూడ కిషన్, వార్డు సభ్యుడు సింగిరెడ్డి బాలమల్లు, తెరాస గ్రామ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి అనిల్ రెడ్డి, ఎర్రా మల్లయ్య, దేవయ్య, కాడుదుల తిరుపతి, కుసా మహేందర్, కొనుకటి బాల్రెడ్డి పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా అలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మా నీలోపల్ల గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 76వ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒకే గంటలకు మా బోయినపల్లి మండల తరఫున వారికి జై తెలంగాణ చెప్పుడు చెప్పుకుంటూ జై హరితహారము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కే. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా పనిచేస్తూ రైతులకు సాగునీరు, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను అందించాలని ఏఎంసీ చైర్మన్ సీలం జానాబాయ్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలో రైతులు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, తెరాస మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ విజయరామారావు, పట్టణ అధ్యక్షులు గూడూరు భరత్, మాజీ ఏఎంసీ చైర్మన్ యాది మల్లేష్, బత్తుల అంజయ్య, తెరాస నాయకులు అంజిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజమల్లు, డైరెక్టర్ చిగురు నరేష్, దేవేందర్ సురేష్, మహిళా తెరాస మహిళా నాయకురాలు రాణి రేణుక, తెరాస సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలను రైతు పక్షపాతి, రైతు ముఖ్యమంత్రి, రైతు బిడ్డ అయినటువంటి ఒక రైతే రాజయ్య అయితే ఏ విధంగా ఉంటుందన్నటువంటి రైతులకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి నాయకునికి పేరు పేరున ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోన్రాపేట మండలం మల్కపేట రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీడని చిరుత సంచారం కొనసాగుతూ ఉండటంతో తాజాగా కోన్రాపేట మండలం మల్కపేట రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో మళ్లీ చిరుత సంచరించడంతో రిజర్వాయర్ పనులను కొనసాగిస్తున్న కార్మికులు డ్రైవర్కు కనబడటంతో సెల్ఫోన్లలో చిత్రీకరణ చేశారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న పరిసర గ్రామాల అడవి ప్రాంతంలో జనసంచారం చేయకూడదని అటవీశాఖ అధికారులు తెలిపారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్లు అంజయ్య, రిజ్వాన్ భాషా అన్నారు. మద్దికుంట గ్రామంలో సర్పంచ్ జనగామ భాగ్యశ్రీ, ఎంపీపీ శరత్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి భవనాన్ని అదనపు కలెక్టర్లు అంజయ్య, రిజ్వాన్ భాషా సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ ఛాయాచిత్రాన్ని, జన్మదిన వేడుకలను తిలకించారు. పల్లె ప్రకృతి వనానికి అదనపు కలెక్టర్లు ప్రశంసలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, సర్పంచ్ భాగ్యశ్రీ, ఉప సర్పంచ్ భూమయ్య, డిఆర్డీఓ కౌటిల్యరెడ్డి, జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి, డిపిఓ రవీందర్, ఎంపీడీఓ రమాదేవి, తెరాస నాయకులు విజయరామారావు, సురేందర్రావు, యాది మల్లేష్, అనిల్, గ్రామస్తులు, ఆయాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ గౌరవ ఎంపీ సంతోష్ గారు కోటి మొక్కలు నాటాలని ఒక బహుత్తరమైన కార్యక్రమం తీసుకున్న భాగంగా
మేము ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాల్లో మొక్కలు నాటుకుంటూ అలాగే మాదికుండ వాస్తవ్యులు పెద్దలు ఏఎంసీ మాజీ చైర్మన్ అంజన్న గారికి అలాగే మండల పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షులు మా గ్రామ పెద్దలు మా ఉప సర్పంచ్ మా వార్డు సభ్యులు గ్రామ యువత అందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోడిమొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంపుల్ ముందర కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్రాని కొరకై పోరాట యోధులు, ముఖ్యమంత్రి ఉండి ఇంకా సేవలు అందేయాలని మళ్ళొక్కసారి కార్యక్రమ బాధితులందరికీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వేములవాడ ఘనంగా స్వామి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మన జన హృదయ నేత అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 67వ పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు మరి రాలున్న రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ మన పాఠశాల సహకారంతో మరి ముందుకెళ్ళి బంగారు తెలంగాణ పోరాటంలో ముందుకెళ్ళి మరి మరిన్ని మరి చేదోడుగా ఉండుకుంటూ మరి మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వృక్షాలను రక్షిస్తే మళ్లీ ఆ వృక్షాలు మానవాళిని రక్షిస్తాయని మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ చౌక్లోని చెక్కపల్లి రోడ్డు వద్ద డివైడర్ల మధ్యలో చెట్లు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా వాతావరణంలో ప్రాణవాయువు శాతం పెరగాలన్నా వృక్షాలను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల మున్సిపల్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రమేష్ బాబు. మాటలు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మరి స్వామి తీవ్రంగా ఉండాలని మరి వారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మా మున్సిపల్ పక్షాన వేములవాడ పట్టణ ప్రజల పక్షాన వారి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరి నమస్కారం తెలియజేసుకుంటూ. వేములవాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం, బుధవారం రెవెన్యూ మేళా నిర్వహించబడుతుందని మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు తెలిపారు. రెవెన్యూ మేళాను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు సందర్శించి వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు ఇంటి నెంబర్ లేకున్నా, హౌస్ ట్యాక్స్ ఎక్కువ పడినా, హౌస్ ట్యాక్స్ కట్టినా ఆన్లైన్లో నమోదు కాకుండా ఉంటే ఇంటి పేరు మార్పిడి జరిగి ఆన్లైన్లో పేరు నమోదు కాకుండా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈ రెవెన్యూ మేళాను సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, ఆర్ఏ గంగాధర్, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొనడం జరిగింది. గౌరవ సిడిఎంఏ గారి ఆదేశానుసారం మరి ఈరోజు వేములవాడ మున్సిపల్లో విలీన గ్రామాలను కలుపుకొని రెవెన్యూ మేళాను నిర్వహించడం జరిగింది. మరి రెవెన్యూ మేళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరు మార్పిడి కావచ్చు, మ్యూటేషన్ కావచ్చు చేసుకునేది మంచి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనికోసం ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని కూడా నిర్వహించడం జరిగింది. ఇది ఉదయం పది నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా మరి దీనికి ప్రతి ఒక్కరు పట్టణ ప్రజలను సద్వినియోగం చేసుకోవాలి సందర్భంగా వినియోగించుకుంటున్నాను. తెలంగాణలోని దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
కొడిమ్యాల మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కాంతరెడ్డి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సాల్వతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తమ కుల దైవమని ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీ అన్నారు. ఈ కార్యక్రమంలో చప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణరావు, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ సత్యనారాయణరావు, నాయకులు ఏలేటి నరసింహారెడ్డి, సురుగు శ్రీనివాస్, ఉప్పు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధి కోసమై ప్రత్యేకంగా దాని చిన్న పగటి ప్రాంతం కూడా వెమ్రవాడ దేవస్థానం విషయాలు కానీ కొండగట్టు కానీ నల్లగొండ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం కానీ తప్పకుండా నాకు తోచే విధంగా ఈ దేవాలయ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తా, అందరి సహకారంతో తప్పకుండా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. చెందుర్తి మండలంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండల శాఖ మరాఠీ మల్లిక్, ఎంపీపీ లావణ్య, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, యువజన విభాగం నాయకులు ఈర్లపెల్లి రాజుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. చెందుర్తి సింగిల్ విండో కార్యాలయంలో అధ్యక్షులు తిప్పని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యాలయంలో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మార్కాండేయ దేవాలయం ఆవరణలో మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటి ప్రజలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఆయా గ్రామాల టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, వార్డు సభ్యులు, నాయకులు మేకల ఎల్లయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి, జై తెలంగాణ, జై కేసీఆర్. వీరతుడు కల్వకుంట్ల చంద్రశేఖరుడి 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆకాంక్షిస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ, మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై తెలంగాణ, జై తెలంగాణ చేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాటం చేసినటువంటి పాల్గొన్నటువంటి సీనియర్ నాయకుడు బాబురావు గారు, బాలు గారు, దినాకరు, శ్రీ మల్లేశం మరియు మా కృష్ణారి వెంగళ. ఉచిత న్యాయ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ కుట్రలు, కుతంత్రాలతో కేసులను పొడిగించుకోవద్దని, రాజీకి వచ్చి కేసులను న్యాయ విజ్ఞాన సదస్సులో పరిష్కరించుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత చదువులో రాణించాలని, చేదు మార్గాన్ని ఎంచుకోకుండా తమ చదువును కొనసాగించాలన్నారు. ఎందరో మేధావులు మారుమూల ప్రాంతాల నుండే వచ్చినవారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ రవీంద్రరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతోజీ భాస్కర్, పెంటా శ్రీనివాస్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.